मस्जिद चाप तो उनकी तो यह सब बाबरी मस्जिद तो सीधी उल्टी बात सुनने करेंगे वो कंसिडरिंग वन टाइम से भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ने वाली सरकार एक नंबर दो दो करोड़ युवाओं को हर साल Shouldn't treat people that way. नाज़रीन शहर अस्सलामु अलैकुम मैं हूं अब्दुल समी खतीब आप देख रहे हैं एन ए न्यूज सबसे पहले देखते हैं आज की सुर्खियां फहरिस्त राय दहिंदगन में अपने नामों का इंदराज करवाने हैदराबाद जिला इलेक्शन ऑफिसर दाना किशोर की अपील मुनाफाशुदनी लोकसभा इंतखाबात में असल मुकाबला कांग्रेस और बीजेपी के दरमियान टीआरएस तहफुजात के वादे से मुनहरिफ कांग्रेस माइनॉरिटी जिला सदर जहीर अख्तर का खिताब तेलंगाना में रियासत गिर सतह पर जश्न तगजिया का एहतमाम हर आंगनवाड़ी मरकज में खसूसी प्रोग्राम सीपीडीओ राजेश्वरी का अमेला खवातीन के प्रोग्राम से खिताब और साबिक वजीर वाईएस विवेकानंदा रेड्डी की अचानक मौत आजहानी के पीए ने की पुलिस में शिकायत खबरों की तफसीलात मुनाखशुदी लोकसभा इंतखाबात में कांग्रेस का असल मुकाबला बीजेपी के दरमियान होने की वजाहत महबूब नगर कांग्रेस माइनॉरिटी जिला सदर जहीर अख्तर ने की है आज कांग्रेस जिला ऑफिस में मुनाखदा साफद इल्ला से खिताब करते हुए माइनॉरिटी जिला सदर जहीर अख्तर ने कहा कि कांग्रेस का रास्त मुकाबला बीजेपी से ही है टीआरएस से नहीं इंतखाबात से कबल टीआरएस ने माइनॉरिटीज को 12% तहफुजात देने का वादा करके माँ बाद इंतखाबात इसे अक्सर फरामोश कर चुकी है उन्होंने अवाम को वादा खिलाफी याद रखने मुल्क में अवाम बीजेपी के मुखालिफ होने और राहुल गांधी के क़यादत में कांग्रेस को कामयाब बनाने की वजाहत भी की है उन्होंने मजीद कहा कि राहुल गांधी को मुल्क का वज़ीर आज़म बनाया जाएगा बादजा नई जिला माइनॉरिटी कमेटी का इंतखाब अमल में आया सहाफत इजलास में पब्लिसिटी सेक्रेटरी सी जे बनहर अनिल और दीगर माइनॉरिटी कायदीन भी शरीक थे మైనారిటీ విభాగం అధ్యక్షులను నియమించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే నన్ను రెండవసారి మహబూబ్ నగర్ జిల్లాకు అధ్యక్షునిగా నియమించడం జరిగింది త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మండల స్థాయి నుండి అదేవిధంగా పట్టణ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ విభాగం కార్యవర్గాన్ని అదేవిధంగా 12 మండలాలకు మండల అధ్యక్షులను 3 పట్టణాలకు పట్టణ అధ్యక్షులను మన జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీలకు అసెంబ్లీ అధ్యక్షులను ఈరోజు నియమించడం జరిగింది వాటిని మీకు ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మాకు టిఆర్ఎస్తో ఎటువంటి పోటీ లేదు ఎందుకంటే ఈ జరిగేటటువంటి ఎన్నికలు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న ఎన్నికలు మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు టిఆర్ఎస్కు ఓటు వేస్తే ఇంతకుముందు కేటీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్కు ఓటు వేస్తే మోర్లేసినట్లు అని చెప్పాడు కా జనాలు గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్కి ఓటేస్తేనే మోర్లేసినట్ల ఎందుకంటే రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి
545 పార్లమెంట్ స్థానాలు ఉంటే దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నవి 17. 16 ఎంపీలను తీసుకొస్తే నేను కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా మీకు 15 మంది ఎంపీలు. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కనీసం ఒక విభజన హామీనన్నా మీరు నెరవేర్చుకోగలిగినరా? రాష్ట్రానికి పోలవరానికి, రాష్ట్రానికి ప్రాణహిత చేవేళ్ళకు కానీ లేకపోతే పాలమూరు ఎత్తిపోతలకు కానీ మీరు జాతీయ హోదా తీసుకురాగలిగినరా? మేము మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నాము, బిల్లును కేంద్రానికి పంపించినామని చెప్పినరు. మీకు 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎందుకు దాన్ని సాధించలేకపోయినరు? ఇప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఉన్నటువంటి పోటీ మాత్రమే కానీ టీఆర్ఎస్కు ఉన్నటువంటి పోటీ కాదు. వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కానీ అది ఉపయోగపడేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసే విషయాన్ని ప్రజలందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక అవసరం. ఎందుకు చారిత్రాత్మక అవసరం అంటే, గత 5 సంవత్సరాల నుండి మీరు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం సామాన్యమైనటువంటి ప్రజలను నడ్డి విడిచింది. జిఎస్టీ నోట్ల రద్దు ద్వారా, అదేవిధంగా రాఫెల్ కుంభకోణం. అసలు నేను చౌకీదార్ అని మాట్లాడతాడు మన ప్రధానమంత్రి, దేశానికి నేను కాపలాదారుని అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ కాపలాదారుడే ఈయన పార్టీకి సంబంధించినటువంటి విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీ కానీ, చౌక్సీ కానీ ఇలాంటి వాళ్ళందరూ బ్యాంకులను ముంచేసి వేరే దేశాలకు పారిపోతుంటే ఈ చౌకీదార్ చూస్తూ ఊరుకున్నాడు. ఇదే చౌకీదారు ఈరోజు రాఫెల్ కుంభకోణంలో 1000 కోట్ల రూపాయలను రిలయన్స్ సంస్థలకు ధారాదత్తం చేసాడు. బీజేపీ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వము దేశంలోని ప్రజల నడి విరిచింది కాబట్టి దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో నీతి నిజాయితీ గల నాయకుడు, అబద్ధం ఎప్పుడు చెప్పనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటటువంటి దిశగా రాష్ట్ర ప్రజలు మన పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటటువంటి మైనారిటీలను అందరినీ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనకి ఇస్తున్నటువంటి 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఇతను ఇస్తున్నటువంటి ఒక్క లోన్ కూడా మనకు మైనారిటీలకు శాంక్షన్ చేయలే. మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ పెట్టడమే కానీ దాన్ని ఎక్కడ కూడా వాడినటువంటి పరిస్థితులు, 40% కన్నా ఎక్కువగా మైనారిటీల యొక్క బడ్జెట్ను వాడినటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు 14 ఫార్మసీ కాలేజీలు రాష్ట్రంలో మూతబడ్డాయి. ఈ రకంగా రాష్ట్రంలో ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వాలు. ఒకవేళ తప్పిజారి ఒకవేళ టీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది ఖచ్చితంగా బీజేపీకే వెళ్తుంది. తెలంగాణ రియాసత్ మే జస్ట్ తజ్జియా కా ఇంతజామ్ హర్ ఆంగన్వాడీ మర్కజ్ మే ఇన్ఖాద్ కియా జానే కి తలా సిపిడిఓ రాజేశ్వరి నే ది హై. ఐసిడిఎస్ కే జరియే ఇంతజామ్ హర్ ఘర్ తక్ మఖ్వీ గిజాఓ కి అహమియత్ పహుంచానే ఆంగన్వాడీ మర్కజ్ మే జస్ట్ తజ్జియా కా ఇంతజామ్ కియా జానే కి వజాహత్ దౌరాన్ ఖితాబ్ కి గయి. ఆజ్ ముస్తఖర్ మహబూబ్ నగర్ కే షాహ్ సాహబ్ భుట్టా కే ఆంగన్వాడీ మర్కజ్ మే హామిలా ఖవాతీన్ కే లియే ఖుసూసీ ప్రోగ్రామ్ మునఖద్ కియా గయా. ఇది
ముఖ్యంగా ఈరోజు పోషణ్ పక్వాడా అంటే పోషణ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా 6th నుంచి 21st వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సామూహిక సీమంతాలు మరియు అన్నప్రాసన కార్యక్రమాలు మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాలు అట్లాగే అవగాహన సదస్సులు అట్లాగే ఇంకా ఏజీ గర్ల్స్కి వాళ్ళకి స్వచ్ఛత దానిపైన అవగాహన కలిగించిన ఏఫే మాత్రల గురించి గర్భిణీల్లో రక్తహీనతను నివారించడానికి అట్లాగే 11 నుంచి 17 సంవత్సరాల బాలికలందరూ కూడా ముందు కాబోయే తల్లులు కాబట్టి వాళ్ళలో రక్తహీనత తగ్గించడానికి ముందు నుంచే అవేర్నెస్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా స్కూల్స్లో కూడా ఇది అవగాహన కార్యక్రమాలు అట్లాగే ప్లెడ్జ్ దానికి సంబంధించిన అవేర్నెస్ సంబంధించిన ప్లెడ్జ్ ఒకటి వాళ్ళతో చెప్పించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ప్రాజెక్టు పరిధిలో అన్ని మండలాల్లో అంటే గండేడు, అన్వాడ మరియు మామూలు నగర అబ్బను 344 సెంటర్లలో కూడా ఇది ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. కాబట్టి అందరూ కూడా పోషణ గురించి అవగాహన కలిగి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది కార్యక్రమాలు మనం జరుపుతున్నాము. స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఏ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్లు NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి.
మా అడ్రస్ బాటా షోరూమ్ ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ కాలనీ మహబూబ్ నగర్. Mahindra First Choice Multi Brand Car Service Center. हमारे यहाँ तमाम ब्रांड्स के कारों की वाजबी कीमत पर तजुर्बेकार टेक्नीशियंस के जरिए सर्विस और मरम्मत की जाती है. व्हील अलाइनमेंट, व्हील बैलेंसिंग, फोम वॉश, एसी रिफिलिंग, पॉइंट बोध, कार स्कैनर, कैशलेस इंश्योरेंस, एसी कस्टमर लॉन्च, जिनिन स्पेयर पार्ट्स, 24/7 इमरजेंसी सर्विस इंतहाई कम कीमत पर दस्तियाब हैं. और हमारा पता रूबरू SVS मेडिकल कॉलेज, निज चैतन्य सेंट्रल स्कूल, हैदराबाद रोड, एनगुंडा, महबूब नगर. ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్ క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, DMLS, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్ బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చాట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. అద్భుతాభరణాలకు పేరు సీఎంఆర్, స్వచ్ఛత కలిగిన నగలకు నిలయం సీఎంఆర్. जुनूबी हिंद में चार दहाओं से सोना और मलबूसात का होलसेल कीमतों पर फरोख्त करने वाला सीएमआर शॉपिंग मॉल. अब हमारे महबूब नगर में 1 अक्टूबर को मारूफ फिल्मी शख्सियतों के हाथों शानदार इफ्तिता. सीएमआर शॉपिंग मॉल, कलेक्टर सर्किल, कदीम राधा टाकिस, महबूब नगर. महबूब नगर जिला लो सरिकोत्ता वस्त्र प्रपंचालय पैराडाइज फैशन. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్ తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. మా అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్.
فہرست رائے دہندگان میں اپنے ناموں کا اندراج کرانے آج آخری تاریخ مقرر تھی۔ تمام اہل رائے دہندوں سے فہرست رائے دہندگان میں اپنے ناموں کا اندراج کرانے کی اپیل الیکشن آفیسر دانا کشور نے کی ہے۔ درخواستیں آن لائن بھی داخل کی جا سکتی ہیں۔ ریاست آندھرا پردیش کے سابق وزیر وائی ایس ویویکانند ریڈی آج صبح خل پر حملے کے باعث چل بسے۔ ان کی اچانک موت پر رنج و غم کے علاوہ پولی ویندلا پولیس اسٹیشن میں شکایت بھی درج کرائی گئی ہے۔ وائی ایس ویویکانند ریڈی کے پی اے کرشنا ریڈی نے پولیس میں شکایت درج کروائی کہ ان کے سر پر زخم کے نشان ہیں۔ درخواست میں مزید بتایا گیا ہے کہ جسم کے دیگر حصوں پر بھی زخم کے نشان پائے گئے ہیں، جس پر سیکشن 174 کے تحت سی اے شنکرائیا نے کیس درج کر کے تحقیقات کا آغاز کر دیا ہے۔ وائی ایس ویویکانند ریڈی دراصل سابق وزیر اعلیٰ آنجہانی وائی ایس راج شیکھر ریڈی کے چھوٹے بھائی تھے۔ حلقہ دیور قدرہ کے نیلی ویڑی لیفٹ، ہریدوار لیفٹ اور پیرور لیفٹ امور سے متعلق تمام تعمیری تخمینہ کو جلد مکمل کر کے کسانوں کے لیے زرعی آبی سربراہی کے لیے دیگر تعمیری امور کی بابت تمام تفصیلات مہیا کرنے کی ہدایت دیور قدرہ رکن اسمبلی اعلیٰ وینکٹیشور ریڈی نے عہدیداروں کو دی ہے۔ محبوب نگر ضلع کے نو متبادلہ محبم تعلیمات نام پلی راجیش کو ڈی ای او محبوب نگر کے عہدے کی ذمہ داری سنبھالنے پر تہنیت و مبارکباد پیش کی گئی۔ ضلع پرائیویٹ اسکول ایسوسی ایشن کے ایک وفد نے خصوصی ملاقات کرتے ہوئے مبارکباد دی اور نیک تمناؤں کا اظہار کیا۔ ایسوسی ایشن ضلع صدر این پربھاکر، ورکنگ پریزیڈنٹ رام چندر جی، قائدین ملک ارجن، خواجہ پاشا، انجی ریڈی، ہری ناتھ گوڑ، سریندر، محمد اطہر، رامو، مونا چند بھی شریک تھے۔ بارگاہ خطبہ دکن و شہنشاہ ولایت حضرت سید عبدالقادر شاہ صاحب مجذوب رحمۃ اللہ علیہ میں کل 16 مارچ بروز ہفتہ بعد نماز عشاء 859واں ہفتہ واری میلاد شریف و ذکر و فاتحہ شریف انعقاد کیے جانے کی اطلاع متولی درگاہ حضرت الحاج سید عبدالضمیر قادری چشتی نے دی ہے۔ انہوں نے تمام معتقدین، عقیدت مند و محبان اولیاء سے کثیر تعداد میں شرکت کی اپیل کی ہے۔ عبدالقدوس، محمد احیا، عبدالحمید خان، محمد عقیل، احسان ابراہیم، محمد شکیل، بوئے پلی سلام، محمد نصیر، محمد سلیم و دیگر بھی اس موقع پر شریک تھے۔ اب آخر میں سرخیوں کا اعادہ۔ فہرست رائے دہندگان میں اپنے ناموں کا اندراج کروانے حیدرآباد ضلع الیکشن آفیسر دانا کشور کی اپیل۔ منعقد شدنی لوک سبھا انتخابات میں اصل مقابلہ کانگریس اور بی جے پی کے درمیان، ٹی آر ایس تحفظات کے وعدے سے منحرف، کانگریس مائنارٹی ضلع صدر ظہیر اختر کا خطاب۔ تلنگانہ میں ریاست گیر سطح پر جشن تغذیہ کا اہتمام، ہر آنگن واڑی مرکز میں خصوصی پروگرام، سی پی ڈی او راجیشوری کا حاملہ خواتین کے پروگرام سے خطاب۔ اور سابق وزیر وائی ایس ویویکانند ریڈی کی اچانک موت، آجہانی کے پی اے نے کی پولیس میں شکایت۔ اسی کے ساتھ ہی آج کا یہ اردو خبرنامہ یہیں اختتام کو پہنچتا ہے۔ مزید اضافے کے ساتھ دیکھتے رہیے اے این اے نیوز۔ Shouldn't treat people that way.